అందరికీ నమస్కారం. ముందుగా మీకోసం ఒక చిన్న వీడియో చూడండి. శ్వేత, ఏమైంది? ఏమైంది? ఫేస్బుక్ లో ఒకడు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించాడే, యాక్సెప్ట్ చేశాను. నంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నాం, క్లోజ్ అయ్యాం. ఒకరోజు ప్రపోజ్ చేస్తే యాక్సెప్ట్ చేశానే. అటువంటి ఫొటోస్ అడిగాడే, పంపాను. ఇప్పుడు ఫొటోస్ అడ్డు పెట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తున్నాడే. నాకేం చేయాలో అర్థం కావట్లేదే. వ్యక్తిగత సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయకండి, తగు జాగ్రత్తలను వహించండి. అపరిచిత వ్యక్తులతో ఆన్లైన్ పరిచయాలు అనుకోని కష్టాలకు కారణం కావచ్చు. ధైర్యంగా హైదరాబాద్ సైబర్ క్రైమ్కి రిపోర్ట్ చేయండి. జాగ్రత్త. క్యాంపస్ సెలక్షన్స్లో జాబ్ వచ్చింది. నాన్న కష్టపడింది చాలు, ఇక వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోమన్నాడు. అమ్మ కోసం కొంచెం పెద్ద ఇల్లు తీసుకోవాలి, చెల్లిని తనకిష్టమైన మెడిసిన్ చదివించాలి. శేఖర్కి ఇలాంటి కలలు ఎన్నో ఉండేవి, కానీ డ్రగ్స్ అలవాటయ్యాక శేఖర్కి తన కలలతో పాటు జీవితంలో మరెన్నో దూరం అయ్యాయి. అమ్మా, స్టోర్కి వెళ్ళొస్తానమ్మా. ఇలా ఒక్క శేఖరే కాదు, ఎందరో యువతి యువకులు ఈ డ్రగ్స్కి ఆకర్షితులై తమ జీవితాన్ని నాశనం చేసుకుంటారు. మీకు తెలిసి ఎవరైనా ఈ డ్రగ్స్ అమ్మటం కానీ కొనటం కానీ వినియోగించడం కానీ చేస్తున్నట్లయితే ఆ సమాచారాన్ని వెంటనే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకి తెలియజేయండి. మీరు చేయాల్సిన ఫోన్ నెంబర్ 8712671111. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. బాధితులను ఆ మత్తు నుండి దూరం చేయటమే వారి ఆశయం తప్ప శిక్షించడం కాదు. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న మన తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో నాతో పాటు మీరు చేతులు కలపండి. సినిమా ఇండస్ట్రీలో ఉండే ప్రముఖులకు కూడా నా సూచన, మీ కొత్త సినిమాలు రిలీజ్ అయినప్పుడు టికెట్ ధరలు పెంచుకోవడానికి జీవోల కోసం ప్రభుత్వాల దగ్గరకు వస్తుండు కానీ సామాజిక సమస్య అయిన సైబర్ క్రైమ్, డ్రగ్స్ నియంత్రణలో మీరు మీ సామాజిక బాధ్యతను నెరవేర్చడం లేదు అని మా ప్రభుత్వం భావిస్తుంది. నేను మా అధికారులకు సూచన చేస్తున్నా, రేపు ఎవరైనా కొత్త సినిమా రిలీజ్ అవుతుంది, సినిమా ధరలు పెంచాలి అని ప్రభుత్వం దగ్గరికి అప్లికేషన్ వస్తే వాళ్ళు డ్రగ్స్ నియంత్రణ సైబర్ క్రైమ్ నియంత్రణలో ఒక అద్భుతమైన వీడియో ఫుటేజ్ను ఆ సినిమాలో ఏ స్టార్స్ ఉన్నారో అదే స్టార్స్తో వాళ్ళు ఒక ప్రోగ్రామ్ మనకు చేసి ఇవ్వాలి. అది ప్రీ కండిషన్. నేను స్పష్టంగా మా అధికారులకు ఆదేశిస్తున్నా, ఎంత పెద్దవాళ్ళు ఎవరు వచ్చి మనల్ని రిక్వెస్ట్ చేసినా వాళ్ళు సైబర్ క్రైమ్కు సంబంధించి, డ్రగ్స్ నియంత్రణకు సంబంధించి ఆ సినిమాలో నటించిన తారాగణం, ఆ సినిమా ప్రొడ్యూసర్స్ 1.5-2 మినిట్స్ నిడివిగల ఈ సమాజాన్ని పట్టి పీడిస్తున్న వీటికి వ్యతిరేకంగా వాళ్ళు మనకు వీడియో విజువల్స్ తీసుకొచ్చి ఇస్తేనే వాళ్ళకి ఏమైనా వెసులుబాటు సౌలభ్యాలు ఇవ్వాలి. ఎందుకంటే సమాజం నుంచి ఎంతో వాళ్ళు తీసుకుంటున్నారు, సమాజానికి వాళ్ళు కొంతైనా ఇవ్వాలి, అది వాళ్ళ బాధ్యత. అట్లా కాకుండా మేము 100 కోట్లు పెట్టుబడి పెట్టినాం మా సినిమాకు, మేము టికెట్లు పెంచుకొని మేము సంపాదించుకుంటామన్న ఆలోచన ఏదైతే ఉందో మంచిదే, మీ వ్యాపారం మంచిదే, కానీ సామాజిక బాధ్యత. డ్రగ్స్ నియంత్రించకపోతే, ఈ సైబర్ క్రైమ్లను నియంత్రించకపోతే ఈ సమాజమే నిర్వీర్యం అవుతుంది. ఈ సమాజాన్ని కాపాడాల్సిన బాధ్యత, ఈ సమాజానికి సహకరించాల్సిన బాధ్యత సినీ పరిశ్రమ మీద ఉన్నది. కాబట్టి ఎవరైతే ఏదైనా
ఈ ప్రభుత్వం నుంచి ఏదైనా సహకారం కావాలి అని వస్తే వాళ్ళు సమాజానికి సహకరించాలి. ఇది ఒకటే మా ప్రీ కండిషన్. మా అధికారులకు కూడా నేను సూచన చేస్తున్నా, అండ్ అట్ ద సేమ్ టైం మా సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి గారికి కూడా నా సూచన. ఎందుకంటే మ్యాక్సిమం సినిమా షూటింగ్స్ మీ ప్రాంతంలోనే అవుతాయి లేదా రాచకొండలో అవుతాయి. వాళ్ళు సినిమా షూటింగ్లకు పర్మిషన్కి వచ్చినప్పుడు మీరు ఈ రిక్వెస్ట్ను వాళ్ళ ముందు పెట్టండి. వాళ్ళు ఏమన్నా సినిమా తీసుకొని కానీ ఆ సినిమాలో ఉన్న తారాగణంతో ఈ డ్రగ్స్ నియంత్రణ కోసం, సైబర్ క్రైమ్ నియంత్రణ కోసం 1.5-2 మినిట్స్ నిడివిగలిగిన చిత్రాన్ని మనకు ఒకటి వాళ్ళు తయారు చేసి మనకి ఇవ్వాలి. అట్లా ఇచ్చిన వాళ్లకు ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పిస్తుందని మీరు చెప్పాలి.